నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మూడవ వార్డు ఎంపీటీసీగా గెలుపొందిన విద్యార్థి జేఏసీ నేత తనకు ఓట్లు వేసి గెలిపించిన ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తామన్నారు. మూడవ వార్డు ఎంపీటీసీలో ఇతర పార్టీ నుంచి ఎంతో రాజకీయ ఉద్దండులు నిల్చున్నా కూడా ఉద్యమం గురించి కొట్లాడినటువంటి నన్ను ఈరోజు ప్రజలు గుర్తించి మరి తమ యొక్క అమూల్యమైన ఓటు నాకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి నాకు ఓటేసిన ప్రజలందరికీ, కుల సంఘాలకు, మహిళలకు, విద్యార్థులకు, యువకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే నాపై నమ్మకంతో ఈరోజు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇన్నిరోజు తెలంగాణ గురించి పోరాటం చేసిన ఇక నుంచి ఈ 5 ఏళ్ళు కాదు ఇక నుంచి కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మూడో ఎంపీటీస్ టికెట్ నాకు టీఆర్ఎస్ పార్టీ రావడానికి సహకరించినటువంటి మా గురువు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు కె కేశవరావు గారికి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారికి, మరి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరమణుడు గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మేలు రకాల క్రిమిసంహారక మందులు వాడితే అధిక దిగుబడి సాధిస్తున్నామన్నారు రైతులు. మండలంలోని సుగ్లాంపల్లి, చిన్నబొంకూర్ గ్రామాల్లో డ్యూ పాయింట్ పెటేరా మందులను వాడటం వల్ల వరిలో అధిక దిగుబడులు సాధిస్తున్నట్లు చెప్పారు. కోరాజిన్ వాడటం వల్ల కూరగాయల వంగడాలు అధిక దిగుబడి వస్తుందన్నారు రైతులు. ఈ సందర్భంగా పంట వేసిన చోట ప్రదర్శన నిర్వహించారు కంపెనీ ప్రతినిధులు. పెట్రా వాడడం వల్ల రైతులకు ఏది మాకు అనుకున్న దిగుబడి వచ్చింది. ఏంటంటే తాలు పోవడం కానీ, ఏది గింజ గట్టితనం బలంగా ఉన్నది. పెట్రా వాడడం వల్ల రైతులకు శ్రేయస్కరం, దీనివల్ల రైతులకు అధిక ఉపయోగం ఉన్నది. మన పుట్ట పురుగు రాకుండా వాడడానికి కొరాజిని ఎంతో మంచి, ఒక్క గింత కూడా గింజ కూడా ఊసవ్వకుండా చాలా మంచి పనిస్తుంది. ఇది మా మేయాపూరు పెరకపల్లి రైతులు చాలా ఎక్కువ చాలామంది ఈ కొరాజిని వాడతారు. వాడినందువలన ఒక ఎకరానికి 40 బస్తాల నుండి 50 బస్తాలు ఖచ్చితంగా రావడం జరిగింది. ఈ కొరాజిను పత్తికి కానీ, మక్కకు కానీ, మిర్చికి కానీ, వంకాయకైతే ఫుల్ పనిచేస్తుంది. ఇది వరికి కూడా దుమ్ముపడు, అదే వరికి కూడా బాగా పనిచేస్తుంది. కొరాజీనే అయితే నేను 5 సంవత్సరాల నుంచి కొరాజీనే, సంవత్సరానికి ఎంత లేదన్నా లీటర్ వాడతాను నేను కొరాజిన్. వాడితే ఎట్లా ఉంది ఫలితాలు? ఫలితం వంకాయ మాత్రం ఫుల్ సక్సెస్. అది కొడితేనే గంపల కాయ కావాలి, లేకపోతే గంపల కాయ పడది. అంత పురుగే కొరాజిన్. మిర్చి కూడా కొరాజిన్ బాగా పనిచేస్తుంది. సుల్తానాబాద్ మండలం చిన్నకళ్ళలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ నెల 19 నుండి హనుమాన్ బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు ఆలయ కమిటీ అధ్యక్షుడు సుగుణాకర్ రావు. ఈ నెల 19 నుండి 23 వరకు పలు కార్యక్రమాలు ఆలయంలో జరుగుతాయన్నారు. పంతొమ్మిది 5 2014 సస్తి జయనామ సంవత్సర వైశాఖ బహుళ పంచమి సోమవారం సాయంకాలం 5 గంటల నుంచి అధ్యయనోత్సవం ఆరంభము. దావిడ వేద దివ్య ప్రబంధ పారాయణము, తీర్థప్రసాద గోష్ఠి. తేదీ 25 2014 మంగళవారము ప్రబంధ పారాయణము, చాతుర్మాస పరమపరమోత్సవం, తీర్థప్రసాద గోష్ఠి. తేదీ 21 5 2014 బుధవారం ఉదయం భగవత్ పుణ్యావాచనము, రక్షాబంధనము, ఋత్విక్వరణము, అంకురారోపణము, వైనతే ప్రతిష్ట, యాగశాల ప్రవేశము, ధ్వజారోహణము. ఉదయం 10:05 శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవము, తీర్థప్రసాద గోష్ఠి. సాయంకాలము సేవాకాలము, హవనము, బలిహరణము, తీర్థప్రసాద గోష్ఠి. 22 5 2014 గురువారము హవనము, బలిహరణము, తీర్థప్రసాద గోష్ఠి. సాయంకాలము సదస్యము, హవనము, బలిహరణము, తీర్థప్రసాద గోష్ఠి.
తేదీ 23/5/2014 శుక్రవారము హనుమత్ జయంతి మన్యసూక్త అభిషేకము ఆకుపూజ అష్టోత్తర శతనామార్చన పూర్ణావతి సాయంత్రము ద్వాదశ ఆరాధన పుష్పయాగము సప్తారణ సేవ వసంతోత్సవం పండిత సన్మానము తీర్థప్రసాద వితరణ ఇవి ఈ కార్యక్రమాలు జరుగును. సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం హోమం నిర్వహించారు. రథంలో స్వామివారిని ఊరేగింపుగా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అన్నదానం చేశారు. అదివో అల్లదివో శ్రీ హరివాసము అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేలు శేషుల పడగల మయము అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేలు శేషుల పడగల మయము అదివో అల్లదివో శ్రీ హరివాసము అది వెంకటాచలం అఖిలో నటము అదివో బ్రహ్మాదుల కము రూపము అదివో నిత్య నివాసం అఖిల మునులకు అదివో నిత్య నివాసం అఖిల మునులకు అది చూడు అది మృక్కుడు ఆనందమయము అది చూడుడది మృక్కుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము నగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమది ఈ కలియుగంలో భగవంతుడు గొప్పవాడ అంటే భగవంతుడు అంటే భగవంతుడు నామమే చాలా శక్తివంతమైనది. యంత్రం కూడా ఇంత కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా కూడా భగవంతుని గోవింద అని చెప్పి ఒకసారి గోవింద నామ స్మరణ చేస్తే చాలు. అనేక జన్మలు చేసుకున్న పాపం తొలగి జన్మ సుఖృతాన్ని సార్థకం చేసుకోవచ్చు. అలాంటి గొప్ప అవకాశం ఈ మంచిరామి గ్రామంలో ప్రతి వార్షికోత్సవ కార్యక్రమం చేసుకుంటున్నాం. పూర్ణాహుతి మహాపూర్ణాహుతి కార్యక్రమం చేస్తారు. ఈ మన హిందూ సనాతన ధర్మంలో యజ్ఞ కార్యక్రమాన్ని చాలా విశిష్టత ఉంది. యజ్ఞం ద్వారానే పరమాత్మకు ఆహారాన్ని అందించవచ్చు. సుల్తానాబాద్ మండలంలోని తొగర్రాయి అనుబంధ విలేజ్ జెండపల్లిలో బీరన్న ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం బీరన్న లగ్నం బోనాలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.